దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆయన వెదుకు ప్రతి వారికి నూతనంగా ప్రేమను, కరుణను, కృపను వర్షధారగా కుమరిస్తానని చెప్పిన దేవుడు నమ్మదగిన వారు, విశ్వసనీయులు. ఈరోజు మనకు కావలసిన ప్రతి పరిస్థితిలో మనకు తోడుగా ఉన్నారు. ఇమానుయేలుగా మన జీవిత పర్యంతము మనతో ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రతి క్షణము మనతో ఉన్నారు. విశ్వాసపు కనులతో ప్రభుని చూద్దాం. ప్రిలారా, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఈ లోకపరంగా జీవిస్తూ ఉన్నాం, కానీ మనకు అన్ని సమకూరినప్పుడు, మన జీవితం సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు మనతోటే ఉన్నట్లు, మనలోనే జీవిస్తున్నట్లు కదా ఆనందిస్తూ ఉంటాం. కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, మనము పాపంలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడో ఉన్నాడని, దేవుడు దూరంగా ఉన్నాడని, ఇక మనము తప్పించుకొని పారిపోవచ్చు, దేవుడికి కళ్ళకు మనం కనిపించడం లేదే అని మనం అనుకుంటాం. కానీ చూడండి, గాలిని మనం కంటితో చూడలేము, గాలి రుచిని మనం చూడలేము, గాలి వాసనను మనం చూడలేము, కానీ అంతటా గాలి ఉంది. గాలి లేని స్థలం అంటూ లేదు. మరి గాలికే అంత శక్తి ఉంటే, అంత పరిస్థితి ఉంటే, ఆ గాలిని సృజించిన దేవుడు లేని స్థలం అంటూ పరలోకంలో కానీ, భూలోకంలోని నరకంలో కానీ ఎక్కడైనా ఉందా? ఆయన సర్వ సృష్టికర్త. ఎబ్రీలకు రాసిన లేఖ 4:13 సృష్టి అంతయ కూడా ఆయనకి, ఆయన కళ్ళకు స్పష్టంగా కనపడుతుంది. మరి అలాంటి పరిస్థితులలో యిర్మీయా ప్రవక్త అంటున్నాడు 23:24 ఆయన నుండి దూరంగా వెళ్ళి ఎవరైనా ఎక్కడైనా రహస్యంగా దాచుకోగలడా? ఎందుకంటే భూమి ఆకాశములందు అంతటా కూడా ఆ దేవుడు ఉన్నాడు. ప్రియులారా, మనం కంటితో చూడగలిగినా చూడలేకపోయినా, ఆయన సన్నిధిని అనుభవించగలిగినా అనుభవించలేకపోయినా, ఆయన ఆ దేవుని సన్నిధి సృష్టి అంతా కూడా ఆవరించి ఉంది. కానీ చూడండి, ఇప్పుడు మనము తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడే వాళ్ళ ప్రేమను అనుభవిస్తామా? తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పుడు కూడా మా తల్లిదండ్రుల ప్రేమను మన మనసులో మనము అనుభవిస్తూనే ఉంటాం. వాళ్ళు చూపించిన ప్రేమను మనం మరలా మరలా నెమరు వేసుకుంటూ ఉంటాం. ఈ లోకపు సంబంధాలే అంత గాఢంగా దీర్ఘంగా ఉంటే, మరి ఆ దేవుని ప్రేమ, ఆ దేవుని సన్నిధి ఈ లోకంలో ఇంకా ఎక్కడెక్కడ లేదు అని చెప్పడానికి ఈ లోకంలో ఆస్కారమే లేదు. ప్రియులారా, ఒక కథను ఇలా నేను చదివాను. ఒక వ్యక్తి ఒక గుడికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు రోజంతా బాగా ప్రార్థన చేసుకున్నాడు. ఇక రాత్రి అయింది, ఇంటికి వెళ్ళడానికి లేట్ అయింది కాబట్టి, ఆలస్యం అయింది కాబట్టి ఇక వెళ్ళలేను, ఈ రాత్రి ఇక్కడే పడుకుంటాను అని అనుకొని ప్రియులారా పడుకుంటూ ఉన్నప్పుడు ఎటువైపు కాళ్ళు పెట్టుకొని పడుకోవాలో తెలియడం లేదు. గుడిలో మందసము వైపు పెట్టాలంటే అటు నేను కాళ్ళు పెట్టలేను కదా అని దానికి వ్యతిరేకంగా తిరిగి పడుకున్నాడంట. పడుకున్నాము అనేలోపు తను ఇంకొక దగ్గర, వేరే దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ చాపలు, ఆ ప్రార్థన గది అటువైపు ఉండడం గుర్తుకు వచ్చింది. నేను అటువైపు కాళ్ళు పెడితే ఇప్పుడు చాపలు అటువైపు ఉంది కదా, ఆ మందసం వైపు నేను కాళ్ళు పెట్టి పడుకోవాలా? లేదు లేదు, మళ్ళీ కూర్చొని ప్రిల్లరా మళ్ళీ అడ్డంగా పడుకొని ఇటువైపు కాళ్ళు పెడదాం అనుకున్నప్పుడు వాళ్ళ ఊరిలో ఆ ప్రార్థన, వాళ్ళ దేవాలయము మందసము అటువైపు తిరిగి ఉందంట. అయ్యో, నేను అటువైపు కాళ్ళు పెడితే మందసం అటువైపు ఉంది కదా, నేను అటు కాళ్ళు పెట్టొద్దని మరల దానికి ఆపోజిట్లో కాలు పెట్టినప్పుడు ప్రిల్లారా అలా ఎటువైపు తిరిగి పడుకోవాలంటే కూడా ఎటువైపు చూసినా ఎక్కడో ఒక దేవాలయం గుర్తుకొస్తుంది, అక్కడ ఉన్న మందసం గుర్తుకొస్తుంది, అటువైపు ఆ మందసంలో ఉన్న దేవుడికి వ్యతిరేకంగా నిన్ను కాలు పెట్టలేదం కదా అని ప్రిల్లారా ఆ రాత్రి అంతా కూడా నిద్రపోకుండా అలా కూర్చొనే ఉన్నాడంట. అప్పుడు తన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు కూర్చున్నప్పుడు నీ కాళ్ళు కిందున్నాయి కదా, అంటే నీ కింద నేను లేననా అర్థము. 139 కీర్తన 7వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు
ఆకాశంలోనికి నువ్వు ఎక్కిపోయినా నేను అక్కడ ఉన్నాను, భూ దిగంతముల క్రింద నువ్వు ఉన్నా నువ్వు దిగిపోయినా నేను అక్కడ ఉన్నాను. ప్రిలారా, యోనా కూడా దేవుడి నుంచి, దేవుడు చెప్పిన పని నుంచి పారిపోతున్నప్పుడు, చూడండి దేవుడు భూమి మీద ఉంటే తిరిగి నన్ను మళ్ళీ అక్కడికి తీసుకొని వస్తాడని సముద్రయానములు చేసి సముద్రంలో క్రింద పడిపోయినప్పుడు కూడా ఆ సముద్రపు నేల అంచుల్లో దేవుడు లేడా అన్న సత్యము అతనికి బాగా తెలుసు. భూమి మీద ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా పారిపోగలిగాడు, కానీ సముద్రపు అంచుల్లోకి పోయినప్పుడు అక్కడ కూడా దేవుడు ఉన్నాడు అని అతనికి సత్యము తెలుసు కాబట్టి అక్కడి నుంచి ప్రార్థన చేశాడు. ప్రిలారా, అంతెందుకు ఆదాము ఏవమ్మలు కూడా దేవుడు చెప్పిన మాటను వాళ్ళు వ్యతిరేకించినప్పుడు, అవిధేయత చూపించినప్పుడు, ప్రతిరోజు ఆ దేవుడి దగ్గరికి ఆయన అడుగుల శబ్దం వినగానే పరిగెత్తే వాళ్ళు ఆయన ప్రభు దగ్గరికి, కానీ పాపము చేసినప్పుడు, అవిధేయత చూపించినప్పుడు మాత్రం దేవునికి దూరంగా వెళ్ళి దాచుకున్నప్పుడు దేవుడు వాళ్ళని చూడలేకపోయాడా? ఆయన కన్నులు వాళ్ళని గుర్తించలేకపోయారా? ఆయన స్వరాన్ని వాళ్ళు వినలేక అంత దూరం వెళ్ళిపోయారా? మనం ఈ లోకంలో ఎంత దూరం వెళ్ళినా, ఆకాశపు అంచులలోకి పోయినా, భూ దిగంతములలోనికి పోయినా, ఎన్ని అడవులు కొండలు ఎడారిలో మనం ఉన్నా కూడా, ప్రియులారా, ఆ దేవుని సన్నిధి ప్రపంచమంతటిని కూడా ఆవరించి ఉంది. కానీ దాన్ని గ్రహించే హృదయము మనకు ఉండాలి. మనం కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు దాన్ని సీసాలో దాచిపెట్టుకుంటున్నానని 56:8 ప్రభు చెప్తున్నాడు. మనం ఒంటరిగా కన్నీరు కారుస్తున్నాము, ఎవరు మనల్ని గమనించడం లేదు, ఎవరు మనల్ని చూడడం లేదని మనం అనుకుంటున్నాము. కానీ మన ప్రక్కనే కూర్చొని ఆత్మరూపంలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు మన ప్రతి కన్నీటిని ఆయన లెక్క పెడుతూ ఉన్నాడు. దాన్ని భద్రంగా దానికి జవాబు ఇవ్వడానికి దాన్ని దాచిపెడుతూ ఉన్నాడు. మనం గర్వంతో తిరుగుతూ ఉన్నప్పుడు, హేరోదు రాజులాగా, ఫారోలాగా ఉన్నప్పుడు, గర్వంతో ఉన్నప్పుడు అది కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. సరి అయిన సమయంలో మనల్ని సరి అయిన స్థితికి తీసుకుని రావడానికి, పరిస్థితులను కలిగించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రిలారా, ఈ లోకంలో దేవుడు లేని స్థలం అంటూ లేదు. అంతెందుకు కొరింథీయులకు రాసిన 1:16 మన హృదయం అనే దేవాలయంలోనే ఆ ప్రభువు నివసిస్తూ ఉన్నాడు. ప్రవక్తల ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా, నేను కన్యక గర్భంలో ఈ లోకంలో జన్మిస్తానని చెప్పిన ప్రభువు దాన్ని సార్థకం చేసి యేసులాగా ఈ లోకంలో జన్మించి ఇమ్మానుయేలుగా మనందరిలో ఉన్నారు. దేవుడు మనతో ఉన్నాడు. ప్రిలారా, ఈ లోకంలో దేవుడు లేని స్థలమే లేదు, దేవుడు లేని మనిషే లేదు. ప్రతి వ్యక్తిని కూడా తలుపు, హృదయపు అనే తలుపు దగ్గర నిలబడి ఆయన తలుపు తట్టుచూ ఉన్నారు. మనం ఆత్మీయ కన్నులను తెరిచినట్లయితే పరిశుద్ధాత్మ రూపంలో ఉన్న దేవుడు మన ఆత్మలోనికి వచ్చి మనలోనే జీవించడానికి ఆ ప్రభు ఆశపడుతున్నారు. ఇక ఎప్పుడు కూడా దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, దేవుడు నన్ను వదిలివేశాడు అని చూడండి అన్యులు చెప్పవచ్చు. రాజుల 1:18 చూడండి, ఏలియా ప్రవక్త అన్యులను చూసి, అన్య ప్రవక్త బాలు ప్రవక్తలను చూసి సవాలు చేస్తున్నాడు, మీ దేవుడు ఎక్కడ ఉన్నాడో, నిద్రపోతున్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో. అంటే ఆ దేవుడు ఒక్క దగ్గర మాత్రమే ఉన్నాడని అర్థం. ఆ ప్రయాణాన్ని ముగించుకొని రమ్మని చెప్పండి, ఆ నిద్ర నుంచి లేచి రమ్మని చెప్పండి అని చూడండి హేళన చేస్తూ ఉన్నాడు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాంతర్యామైన దేవుడు, ఆ దేవుని సత్యము తెలుసు కాబట్టి ఏలియా ఆ యొక్క బలిపీఠాన్ని మరమ్మతు చేసి వాళ్ళ పాపముల కొరకు క్షమాపణ అడిగి ఆ దేవుని కొరతో ప్రార్థించినప్పుడు పరలోకము నుంచి పరిశుద్ధ అగ్ని దిగివచ్చి ఆయన సన్నిధిని అక్కడ నిరూపించింది. ప్రిలారా, మనం ఎక్కడ ప్రభువుని చూడగలిగే హృదయము మనకు ఉంటే దేవుడు అక్కడ ఉన్నాడు. మనము ఏ పరిస్థితిలో ఉన్నా, ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, మనుషులందరూ మనల్ని వదిలిపెట్టినా, తల్లి తండ్రి కూడా మనల్ని వదిలిపెట్టినా, మనల్ని విడువని విడనాడని దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు, ఇమ్మానుయేలుగా ఉన్నాడు. ఆ ఒక్క సత్యంలో మనము మనల్ని మనం అభివృద్ధి పరచుకోగలిగితే ఈ లోకాన్ని మనం జయించిన వాళ్ళే. ఆ గొప్ప శక్తిని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనము ఆ యొక్క గొప్ప అనుగ్రహంలో జీవించడానికి ఈరోజు మనకు కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో ఏకీభవించండి.
పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. కృపలో మా ప్రతిలో ప్రతిరోజు మమ్మల్ని దీవిస్తున్న దేవానికి స్తోత్రం. నీ దీవెనకు మేము అర్హులము కానప్పటికీ కూడా ప్రభువా, మీరు ప్రేమ స్వరూపులు కాబట్టి అయ్యా మీ ప్రేమతో అయ్యా మమ్మల్ని అర్థం చేసుకొని మా అవసరాలను తీరుస్తూ అయ్యా ప్రతిరోజు మా జీవితంలో మమ్మల్ని ప్రగతి పదంలోనికి నడిపిస్తున్న తండ్రి నీకు స్తోత్రం. అయ్యా దేవుడు అనగానే ఆకాశం వైపు చూడడం కానీ, ఎక్కడో దేవాలయంలో ఉన్నాడని కానీ, లేదా ప్రార్థించే ప్రార్థన కూటములలో ఉన్నారని కానీ ప్రభువా, అటువంటి అవగాహన మేము కలిగి ఉంటే ఈరోజు మా ఆత్మీయతలో మమ్మల్ని బలపరచండి. ఆకాశంలో నీవు ఉన్నావు, భూదిగంతములలో నీవు ఉన్నావు, కొండలలో కోనలలో నీవు ఉన్నావు, సజీవులలో ఉన్న ప్రతి మనిషిలో నీవు ఉన్నావు తండ్రి. అయ్యా పువ్వులలో నాయన, ఎడారులలో ప్రభువా నాయన, అన్ని పరిస్థితులు నీవు లేని సృష్టి అంటూ లేదు. ఈ సృష్టి అంతా కూడా ప్రభువా అయ్యా నీ యొక్క సన్నిధిలో ఆనందిస్తుండగా, సృష్టిని పరిపాలించే మేము కూడా ప్రభువా ఈ భూలోకంలో మాకు అధికారం ఇచ్చావు. ఆ అధికారం మీద మా దృష్టిని కలిగించకుండా అధికారం ఇచ్చిన నీ మీద మాలో నీ ఉన్నావని మా హృదయంలో ఎల్లప్పుడూ నీకు సింహాసనాన్ని ఏర్పాటు చేసి నీలో ఆనందించడానికి మాకు కృపను దయచేయమని, ఏలియాలాగా రోషము కలిగిన వారిలాగా ప్రభువా నీ సన్నిధిని అందరికీ చూపించడానికి నాయన మా అందరినీ కూడా ప్రభువా ప్రవక్తలుగా మార్చమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆకాశంలో ఉన్న దేవుడు, భూదిగంతములలో ఉన్న దేవుడు నీ హృదయంలో నా హృదయంలో ప్రిల్లారా ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆ యొక్క అనుగ్రహంలో ఈరోజు అంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.